విజయవాడ రాణిగారి తోటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ మహిళా కార్యకర్తలపై వైసీపీ మహిళా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. గడప గడపకు కార్యక్రమంలో సమస్యలపై వైసీపీ నేతలు అవినాష్, స్థానిక కార్పొరేటర్ను మహిళలు నిలదీశారు. అయితే సమస్యలు లేవనెత్తిన మహిళలపై దురుసుగా ప్రవర్తించారు. వైసీపీ మహిళా కార్యకర్తల్ని రెచ్చగొట్టి దాడులకు పురిగొల్పారు స్థానిక నేతలు. నిన్నటి గడప గడపకు కార్యక్రమంలో పలు సమస్యలను వైసీపీ నేతల దృష్టికి తీసుకొచ్చారు టీడీపీ నేతలు. ఈ సందర్భంగా ఘర్షణ చోటు చేసుకుంది. విజయవాడ రాణిగారి తోటలో ఉద్రిక్త పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, గడప గడపకు కార్యక్రమంలో ఏం జరిగింది? థ్యాంక్ యూ మస్కత. విజయవాడ కృష్ణలంకలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేత అయినటువంటి దేవినేని అవినాష్ కు చేదు అనుభవం ఎదురైంది. తమ సమస్యలు పరిష్కరించలేదని చెప్పేసి గడప గడప ప్రభుత్వంలో స్థానిక కార్పొరేట్ రామిరెడ్డితో పాటు యువ నేత దేవినేని అవినాష్ ని స్థానికులు నిలదీశారు. ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందో, ప్రభుత్వం చేసినటువంటి పథకాలను, చేసిన అభివృద్ధి పనులను గడప గడపకు తీసుకెళ్ళండి అని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి కార్యక్రమం నేపథ్యంలో దేవినేని అవినాష్ తూర్పు నియోజకవర్గంలో కార్యక్రమం చేపట్టారు. అయితే కార్యక్రమంలో భాగంగా రమీజ అనేటువంటి ఒక మహిళ తనకు భర్త లేడని చెప్పేసి పింఛన్ కోసం పలుమార్లు కార్పొరేటర్ అయినటువంటి రామిరెడ్డి చుట్టూ ఎన్నో సార్లు ప్రదక్షిణలు చేశాను, తన చుట్టూ తిప్పుకున్నాడు తప్ప తన సమస్య పరిష్కరించలేదని చెప్పేసి గడప గడప కార్యక్రమంలో అవినాష్ దృష్టికి తీసుకెళ్ళింది. దానికి ముందు రమీజ తన ఇంటిపై టీడీపీ జెండా నుంచింది. ఆ జెండాను ఎందుకు ఉంచారు, తీసివేయాలంటూ దేవినేని అవినాష్ ఆ మహిళని కోరగా, మహిళ నాకేమి మీ ప్రభుత్వంలో సహాయం చేయలేదు, స్థానిక కార్పొరేటర్ సమస్యని ఆయన దృష్టికి తీసుకెళ్ళినా కానీ పరిష్కరించలేదు కాబట్టి ప్రజలకు మేలు చేసేవారు, ప్రజా సమస్యలపై పోరాడేవారటువంటి జెండాను నా ఇంటిపై పెట్టుకున్నానని చెప్పేసి రమీజ బదిలిచ్చింది. దీంతో అక్కడ ఒక్కసారిగా దేవినేని అవినాష్ తో పాటు వైసీపీ అనుచర గళం, స్థానిక కార్పొరేటర్ ఆ మహిళపై తీవ్ర స్థాయిలో ఆమె పట్ల అసభ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో ఉంచుకొని జీర్ణించుకున్నటువంటి వైసీపీ నేతలు నిన్న అర్ధరాత్రి రమీజ ఇంటిపై దాడి చేసి వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల నలుగురిపై దాడి చేయడం, చిన్నపిల్లల సైతం కూడా వారిపై కూడా దాడి చేసిన పరిస్థితి. తిరిగి ఈ రోజు ఉదయం గడప గడప కార్యక్రమంలో భాగంగా అవినాష్ ఇంటింటికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు సమస్యలని అవినాష్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్లు సమస్యలు పరిష్కరించడం లేదు, తమకు ఏ పని కూడా చేయలేదు, ఇక్కడ అభివృద్ధి పనులు కూడా డివిజన్ లో జరగట్లేదని చెప్పేసి స్థానిక మహిళలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే అక్కడ మహిళలు ఉన్నారో వారిపై స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ మహిళల్ని రెచ్చగొట్టి వారిపై దాడులకి ప్రేరేపించారు. ఈ నేపథ్యంలో వైసీపీ మహిళా కార్యకర్తలు తమ సమస్యలని పరిష్కరించమని, తమ సమస్యలని కార్పొరేషన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదని, ఎవరైతే స్థానిక మహిళలు సమస్యలని అవినాష్ దృష్టికి తీసుకెళ్లారో వారిపై దాడులకి తెగబడ్డారు, వీరంతా టీడీపీ వారని చెప్పి టీడీపీ వారు పార్టీ వారని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. కానీ స్థానికంగా మహిళలు ఏ పార్టీకి సంబంధం లేదు, మాకు అభివృద్ధి చేసే పార్టీని మేము నమ్ముకుంటాం, అజెండా ఇంటిపై పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. ఒకవైపు పోలీసులు ఎవరైతే దాడిలో గాయపడ్డారో వారిని స్టేషన్ కి తీసుకొచ్చే పరిస్థితి, దాడి చేసిన వారిని వదిలేశారంటూ కూడా ఈవేళ కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మొదలు చేత. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.
అక్కడ చెప్తున్నావు కదా.